నమస్కారం జెఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు అసెంబ్లీ ఎన్నికలలో చూపిన ఆదరాభిమానాల కంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో రెట్టింపు అభిమానం ప్రజలు చూపించారని వెల్లడించిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించే సంక్షేమ ఫలాలే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలలో విజయానికి నంది పలికాయని రాష్ట్ర ఇంధన అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చూపించిన ఆదరాభిమానాల కంటే రెట్టింపుని ఈ ఎన్నికల్లో చూపించారని అన్నారు. జిల్లాలో కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా పోటీ చేసినప్పటికీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు తమ ప్రభుత్వానికే పట్టం కట్టారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి పథకాలు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న కార్యక్రమాలను చూసి ప్రజలు ఈ విజయాన్ని అందించారని అన్నారు. అభివృద్ధి అంశాన్ని సీరియస్గా తీసుకుని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచామని ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సుల్లో తప్పులున్నాయనడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి తన వంతు శాయశక్తుల పనిచేస్తానని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఓసీలోని పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు గల ఓసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈబీసీ నేస్తం పథకం క్రింద మహిళలకు ఏడాదికి 15,000 చొప్పున రానున్న 3 సంవత్సరాలకు 45,000 రూపాయలు ఇచ్చేలా ముఖ్యమంత్రి ప్రకటించారని మంత్రి వివరించారు. కరోనా సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలను ఆదుకున్నారని అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు విశేష కృషి చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న రోడ్లపై మరోసారి రోడ్లు వేశారే తప్ప నిర్దిష్టంగా పనులు చేపట్టలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జిల్లాలో యూనివర్సిటీ పెడుతున్నామని IIIT తీసుకువచ్చామని మార్కాపురంలో మెడికల్ కళాశాల పెడుతున్నామని మంత్రి వివరించారు. నగరంలోని పోతురాజు కాలువ పనులకు రివర్స్ టెండరింగ్ ద్వారా 17 కోట్ల రూపాయలు మిగిలాయని అన్నారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ప్రభుత్వం 100 కోట్లు మిగిల్చిందని మంత్రి చెప్పారు. ఒంగోలు కార్పొరేషన్కు సంబంధించిన మేయర్ అభ్యర్థిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయిస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ అధ్యక్షులు కటారి శంకర్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పంది రత్నరాజుతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఒంగోలు ప్రజల అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరూ కూడా కూడబలుకొని పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి, మీ అందరికి తెలుసు. మరి ఎన్ని చేసుకున్నా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా అన్ని మున్సిపాలిటీలు, రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపాలిటీలు అన్నీ కూడా స్వీప్ చేసినందుకు నిజంగా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ మరి క్లీన్ స్వీప్ చేయటం గత చరిత్రలో కూడా ఎక్కడ కూడా లేదు. ప్రతిపక్షానికి ఇంత డిపాజిట్ కూడా రాకుండా పోవటం అనేది, మరి ఒంగోలు చూసుకుంటే, ఒంగోలు కార్పొరేషన్ చూసుకుంటే గతంలో 14,000 మెజార్టీ వచ్చింది నాకు అసెంబ్లీలో, దూరంలో 8,000 వచ్చింది, మొత్తం 22,500 మెజార్టీ వస్తే ఈరోజు దాదాపు 30,000 దాకా ఒంగోలు పట్టణంలోనే మెజార్టీ వచ్చిందంటే డబుల్ మెజార్టీ ఇచ్చారు. చూసిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, ఇప్పటికైనా బుద్ధి చేసుకొని ఇంట్లో కూర్చోవడం బెటరు ప్రతిపక్షాలను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు చూసి, ప్రజలు మరి ఆయన పెట్టిన పథకాలు కానీ ఇవన్నీ చూసి కూడా మీరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే ప్రజలు సంతోషిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒక మీ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మనటిదాకా ఏంటి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అసెంబ్లీలో అని మాట్లాడారు. మరి ఈరోజు మున్సిపాలిటీలో బ్యాలెట్ బాక్స్ పెట్టారు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మేము అప్పుడు గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థ రిజర్వాయర్ కట్టింది ఎవరు, మల్లవరం డ్యామ్ కట్టింది ఎవరు,
ఆ రోజు వెలుగొండ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎవరు, ఉల్చి చెక్ డ్యామ్ చేసింది ఎవరు, రిమ్స్ మెడికల్ కాలేజ్ చేసింది ఎవరు, కొత్త మార్కెట్ ఇవన్నీ కాదు, ఇవన్నీ చిన్నవి కాదు. మరి ఒంగోలు ఓవర్ ట్యాక్స్ కట్టింది ఎవరు, ఇవన్నీ మేము నిర్దిష్టంగా చేసిన పనులు. వాళ్ళు ఒకటి చెప్పమనండి, వాళ్ళు రోడ్డు మీద రోడ్డు వేసే తప్ప ఇంకేం చేశారు చెప్పమనండి. ఒక్కటి, వాళ్ళు రోడ్డు మీద రోడ్డు వేశారు తప్ప వాళ్ళు నిర్దిష్టంగా డెవలప్మెంట్ చేసిన కార్యక్రమాలు ఒకటి చెప్పమనండి. మేము రూరల్కి ఉల్చి చెక్ డ్యామ్ చేశా, వాళ్ళు చేయలేకపోయారు. టీడీ టైంలో రైతులందరికీ నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేశా, రూరల్ వాటర్ అందరికీ కూడా మలవరం నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టించి రూరల్ డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశా. వాళ్ళు నిర్దిష్టంగా ఒక పని చేశారు చెప్పండి. ఊరికే నేను ఎప్పుడు డబ్బాలు కొట్టుకున్నాను, అది చేశాను ఇది చేశాను. పొద్దు ఊకులు ఒక రోడ్డు మీద రోడ్డు వేసి మేము అంత అన్ని కోట్లు ఖర్చు పెట్టింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి రోడ్డు మీద రోడ్లు వేసి? శిలా రోజు రోడ్డు వేసి ఒక శిలా పథకం. పేరు యనమల నాగరాజు, నేను ఒంగోలు కార్పొరేషన్ 21వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి కార్పొరేటర్ గెలుపొందాను. నా విజయానికి కారణమైన నా వార్డు ప్రజలు, అతను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముప్పై నాలుగవ డివిజన్ కార్పొరేటర్గా దాదాపు 850 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ గెలుపుకి ముఖ్య కారణం ఇది మినిస్టర్ గారు వార్డు అవ్వటం, అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించిన ప్రజలతోటి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ వార్డు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి నా వంతు నేను కృషి చేస్తానటువంటి ఉద్దేశంతో నన్ను గెలిపించడం జరిగింది. నేను 44వ డివిజన్ కార్పొరేటర్ని, గోపిరెడ్డి గోపాలరెడ్డి నా పేరు. నాకు 919 ఓట్ల మెజార్టీతో గెలిపించిన నా ప్రజలందరికీ, నాతోటి తిరిగిన కార్యకర్తలందరికీ, నాకు సహకరించిన నాయకులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు నాగ వెంకటశాస్త్రయ్య, 17వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా నాకు వాసన్న ప్రణిత్ రెడ్డి సీటు కల్పించారు. ఆ ప్రజలందరూ నాకు ఓటేసినందుకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ వార్డులో ఏ పనులు ఉన్నా అన్నీ ముందంజ నుండి పనిచేస్తాను. అందరూ ధన్యవాదాలు. 36వ డివిజన్ నుంచి కంటెస్ట్ చేశాను. నాకు అవకాశం ఇచ్చిన వాసన్న కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను వాసన్న ప్రణీత్ బాబు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు జడా వెంకటేష్, 27వ కార్పొరేటర్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు మా యవనాయకులు బాలినేని ప్రణిత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 27వ డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది. నన్ను 27వ డివిజన్ ప్రజలు బాగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అట్టానే వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ పథకాలు ప్రతి పథకం ఇంటికి చేరేలా కృషి చేస్తానని హామీ ఇస్తాను. వెన్నపోసుక శోభారాణి, 9వ డివిజను. ఈ సీటు ఇచ్చినందుకు బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. 9వ డివిజను అభ్యర్థిగా అంగరేకల గొరవయ్య, నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మంత్రి గారికి, పెన్నిత్ రెడ్డి గారికి, మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళ సహకారంతో 49వ డివిజను ప్రజలందరికీ న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాం. జరిగినటువంటి ఎలక్షన్లో భాగంగా ఘన విజయాన్ని అందించిన మన ఒంగోలు పట్టణ ప్రజలందరికీ మీ శ్రీరామ నాగభూషణ్ 16వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నారు. పరిశ్రమలకు డిసాలినేషన్ చేసిన నీటిని, శుద్ధి చేసిన నీటిని అందించడంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిశ్రమలకు డిసాలినేషన్ చేసిన సముద్ర జలాలను అందించాలని, సీఎం వైఎస్ జగన్ డిసాలినేషన్ ప్లాంట్లను ప్రమోట్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రీసైకిల్ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలని, రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేసుకోవాలని, పరిశ్రమలకు అందుబాటులో నీటిని ఉంచాల్సిన బాధ్యత ఏపీఐఐసీదని ముఖ్యమంత్రి అన్నారు. పరిశ్రమలకు అవసరమైన మంచినీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పైప్లైన్ ద్వారా ఈ నీటిని తరలించి పరిశ్రమలకు అందించేలా ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్యవహారాల సమన్వయ బాధ్యత ఏపీఐఐసీ చేపట్టాలని, సాగు కోసం వినియోగించే నీటిని పరిశ్రమలు వినియోగించుకోకుండా డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏ రకంగా నీటిని పరిశ్రమలకు అందించవచ్చో ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి ప్రస్తుతం నీటిని వాడుతున్నారు, ఆ నీటికి బదులుగా డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏ రకంగా ఇవ్వగలుగుతాం అన్న అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, పరిశ్రమలు వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల ఉలవన్, జనవనరుల శాఖ కార్యదర్శి శ్యామలారావు, ENC నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సులభతరంగా ప్రభుత్వ సేవలు పొందేలా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఒంగోలు నగరంలోని ఈమనిపాలెం సచివాలయంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టికను ఆయన నిశితంగా పరిశీలించారు. పౌర హక్కులు మహిళల సంరక్షణ కోసం రూపొందించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ సేవలను వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. 100 రోజుల పారిశుద్ధ కార్యక్రమాల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. జిల్లా కేంద్రమైన నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపడేలా సచివాలయ సిబ్బంది చూడాలన్నారు. ఇళ్ల వద్దనే తడి పొడి చెత్త గ్రేడింగ్ చేసుకునే విధానంపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని అన్నారు. భావి భారత పౌరులుగా ఎదిగే చిన్నారులకు బాల్యదశలోనే పరిశుభ్రత గురించి వివరించాలన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై బాలికలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సచివాలయ పరిధిలో కాలం చెల్లిన త్రాగునీటి పైప్లైన్లు ఉండడంతో నీటి సరఫరాలో తరచూ సమస్యలు వస్తున్నాయని సచివాలయ సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, సచివాలయ పరిధిలో పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు. మీరేం చేస్తారు? ఇది గడువు అయిపోయినా అవ్వలేదు అన్నమాట. ఇది మోర్ డేంజరస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇరవై 27 తారీఖు మాకు అందరూ తెలుస్తుంది. సర్పం పోలేదు కూడా రాదు. అదే కంప్లైంట్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వడం అనేది ఒకటే. అసలు ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. చట్టాలు ఉంటాయి, వాళ్ళకి తెలిస్తే అప్పుడు మీరాగా రావు. వాళ్ళుంటే వాళ్ళే కొన్ని సార్లు చేసుకుంటారు. వాళ్ళకి వస్తుంది శక్తి మిగిస్తే మన దగ్గర ఉంటాయి. వాళ్ళు చెప్పాలి సార్. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐఎన్బీఓఎఫ్ ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ వద్ద సమ్మెను చేపట్టారు. ఏఐఎన్బీఓఎఫ్ స్టేట్ కమిటీ మెంబర్ మరియు కెనరా బ్యాంక్ జోనల్ సెక్రటరీ ఆర్ సాంబశివరావు మాట్లాడుతూ, ప్రజలను అన్ని విధాలా మోసగిస్తున్న కేంద్ర ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. ఏఐఎన్బీఓఎఫ్ జిల్లా సెక్రటరీ మరియు కెనరా బ్యాంక్ రీజనల్ సెక్రటరీ కె కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, బడాబాబుల మొండి బకాయిలను రైట్ ఆఫ్ చేయడం ద్వారా నష్టాలలో చూపి ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడాన్ని ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎన్బీఓఎఫ్ జిల్లా నాయకులు అరుణ్ కుమార్, రఘువర్మ, సునీల్ కుమార్, రాజేశ్వర్, మణికంఠ, వెంకట్, శంకర్, బాలాజీ, శ్రీధర్, ప్రవీణ్, కోటేశ్వరరావు మరియు జిల్లా నలుమూలల నుండి వందలాది మంది ఆఫీసర్లు పాల్గొన్నారు. రైతు సేవలో మేము కమ్మంతకామూర ప్రైవేట్, మా పేరే పబ్లిక్ సెక్టర్. రిటైల్ సేవలో మేము కమ్మంతకామూర ప్రైవేట్, మా పేరే పబ్లిక్ సెక్టర్. నా పేరు సాంబశివరావు అండి. ఆల్ ఇండియా నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ స్టేట్ కోఆర్డినేటర్ అండ్ సిబిఓఏ స్టేట్ కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డెసిషన్కి వ్యతిరేకంగా ఈరోజు రేపు 2 రోజులు ఆల్ ఇండియా వ్యాప్తంగా గవర్నమెంట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నింటిని కూడా నేషనలైజ్ చేసి మేము రైతులకి, చిరు వ్యాపారులకి, పూరి పల్లెల్లో కూడా చాలా బ్యాంకులు ఈ బ్యాంకులని, పబ్లిక్ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి బడాబాబులకు దోసిపెట్టాలని ఆలోచిస్తున్నారు. దాని ఆలోచన ఏదైతే ఉందో దాన్ని జరగనివ్వమని మేము సహాయ సహకారాలను అందించి
ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా వాళ్ళు కూడా ముందుకొచ్చి మాకు మద్దతు తెలపవలసిందిగా కోరుతున్నాము. నమస్తే అండి, నా పేరు కిషోర్ రెడ్డి. నేను ఆల్ ఇండియా నేషనలైజ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సెక్రటరీ మరియు కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీని. ఈరోజు గవర్నమెంట్ యొక్క భారత ప్రభుత్వం యొక్క రంగ బ్యాంకుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేటందుకు ప్రైవేటైజేషన్ అనే పదాన్ని పైకి తీసుకొచ్చారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇవి చిన్న మధ్యతరగతి రైతులు అందరికీ చేరువలో ఉండే బ్యాంకులు. ఏదైతే వాళ్ళ యొక్క నిర్ణయం ఆ దిశగా ప్రయత్నిస్తున్నారో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని ఆల్ ఇండియా నేషనలైజ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని ఇది కరెక్ట్ చర్య కాదు. దీని ఇవాళ మేము ఎఎన్బిఎఫ్ తరఫున ఏవైతే పెద్ద పెద్ద రుణాలు ఎగ్గొట్టున్నారో వాళ్ళకి భారతదేశం దాటి ఖండాలు దాటించి పంపించేశారు. ఇవాళ సామాన్య మానవులకి మాత్రం కడుపు కొట్టేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నికలు ఈ నెల 18వ తేదీన రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం కొలువు తీరుతున్న నేపథ్యంలో సమావేశ మందిరం ఏర్పాటును ఆయన పరిశీలించారు. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా ఒంగోలు అప్గ్రేడ్ అయినందున నూతన పాలకవర్గ సమావేశాలు నిర్వహణ కోసం సిద్ధం చేస్తున్న సమావేశ మందిరం మేయర్ ఛాంబర్లను ఆయన పరిశీలించారు. పురపాలక ఎన్నికలు జిల్లాలో సజావుగా సాగాయని కలెక్టర్ చెప్పారు. అందులో భాగంగానే పురపాలక సంస్థలకు చైర్మన్, వైస్ చైర్మన్, నగరపాలక సంస్థకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థకు ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ను ఎన్నికల కమిషన్ నియమించిందన్నారు. మిగిలిన పురపాలక సంస్థలకు డిప్యూటీ కలెక్టర్లను ప్రిసైడింగ్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తప్పనిసరిగా హాజరు కావాలని కార్పొరేటర్లకు నోటీసులు ఇచ్చామన్నారు. ఎక్సఫిషియో సభ్యులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు శాసనసభ్యులుగా ఉన్న మంత్రివర్యులు, స్వతంత్రులపాటు శాసనసభ్యులు ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఆప్షన్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు హాజరు కావాలని కౌన్సిలర్లకు కూడా నోటీసులు పంపామన్నారు. మున్సిపాలిటీలో స్థానిక శాసనసభ్యులుగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు ఉండటానికి ఆప్షన్ ఇచ్చారని ఆయన తెలిపారు. తొలిసారిగా నిర్వహించే ప్రత్యేక సమావేశంలో నూతన పాలకవర్గంలోని సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థలో నూతన పాలకవర్గం తొలి సమావేశం జరగనుండగా సమావేశ మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి సభ్యులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. ప్రజల పక్షాన సభ్యులు మాట్లాడేందుకు అవకాశం కల్పించేలా అన్ని టేబుళ్ల వద్ద మైకులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశ మందిరంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. ముఖ్యంగా మేయర్ ఛాంబర్, డిప్యూటీ మేయర్ ఛాంబర్ సిద్ధం చేయాలన్నారు. సమావేశ మందిరం సమీపంలోనే మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. సమావేశ మందిరానికి ఎదురుగా ఉన్న స్ట్రాంగ్ రూమ్లో ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరచడంపై ఆయన ఆరా తీశారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని వాటిని అక్కడి నుంచి తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్ సుందరరామరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్, సిబ్బంది తదితరులు ఉన్నారు. వార్డీస్కి డిప్యూటీ కలెక్టర్స్ని ప్రొసీడింగ్ ఆఫీసర్గా నేను అపాయింట్ చేస్తూ ఈ ప్రొసీడింగ్స్ నిర్వహించడానికి వాళ్ళని ఆథరైజ్ చేశాము. 18వ తారీఖున 11 గంటలకి ఎవరైతే నూతనంగా ఎన్నిక కాబడ్డారో వాళ్ళందరూ కూడా హాజరవ్వాలి. ఆ రకంగా అందరికి కూడా నోటీసులు సర్వ్ చేశాము. నిన్న కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ ఇచ్చేటప్పుడే ఈ సమావేశానికి కూడా హాజరవ్వాలని చెప్పి అందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్సెప్షియో మెంబర్స్ కూడా ఉన్నారు. అంటే మరి నగరపాలక సంస్థ కొంత భాగం, అట్లాగే చిమ్మకుర్తి కూడా ఉంది. ఆయన కూడా నగరపాలక సంస్థకే ఎక్సెప్షియో మెంబర్గా ఉంటారని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. సో ఆ రకంగా మనకు ఓవర్లాపింగ్ వచ్చింది. వీళ్ళిద్దరూ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎంపిక చేసుకున్నారు. అట్లాగే ఎంపీ గారు కూడా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లోనే ఎక్సెప్షన్ మెంబర్ ఉంటారని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. ఇంకా మిగతా అన్ని అర్బన్ లోకల్ పార్టీస్లో సంబంధిత స్థానిక శాసనసభ్యులు ఎక్సెప్షన్గా ఉంటారని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. అది గవర్నమెంట్కి కూడా తెలియపరిచాము. బాపట్ల ఎంపీ గారు అర్థం ఇచ్చారు. సో వీళ్ళు కూడా ఈ కౌన్సిల్ మీటింగ్లో పదవీరీత్యా కౌన్సిల్ మెంబర్స్గా వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు పార్టిసిపేట్ చేసే హక్కులు ఉంటాయి ఓటింగ్తో సహా. 18వ తారీఖున స్పెషల్ మీటింగ్ అంటాం. ఈ నగరపాలక సంస్థ సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేయాలి. దానికి సంబంధించి ఆ రోజున మరి ముందు సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత మేయర్ అయిన తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది.
రక్తదానం పర్యావరణం మరియు ఆరోగ్యంపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కలిగిస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి 25 వరకు శతాబ్ది సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి ప్రకాష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశానుసారం రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో 16వ తేదీ ప్రారంభమయ్యే సైకిల్ ర్యాలీ శ్రీకాకుళం నుండి విజయవాడ వరకు, అనంతపురం చిత్తూరు నుండి విజయవాడ వరకు కొనసాగుతుందని, 25వ తేదీ నాటికి గవర్నర్ సమక్షంలోకి ర్యాలీ చేరుతుందని తెలిపారు. ర్యాలీలో ముఖ్యంగా రక్తదానం ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణ మరియు మానవ జీవన ఆరోగ్య రక్షణపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ సైకిల్ ర్యాలీ సాగుతుందని తెలిపారు. 22వ తేదీ మధ్యాహ్నం ఒంగోలు నగరానికి ర్యాలీ చేరుతుందని మినీ స్టేడియంలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మరియు వివిధ ప్రభుత్వ విభాగ అధికారులు, 3000 మంది జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ మరియు విద్యార్థులతో వివిధ సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం 3:30 500 మందితో నగర పురవీధుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, డాక్టర్ చిట్యాల వెంకటేశ్వర రెడ్డి, కోశాధికారి రాఘవ, ఎం నరసింహారావు, ప్రసన్నరాజు తదితర సభ్యులు పాల్గొన్నారు. పూర్తయింది. ఈ సందర్భంగా ప్రీతమ గవర్నర్ మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ అధ్యక్షుడైనటువంటి మన గవర్నర్ గారు ఆయన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక సైకిల్ ర్యాలీని నిర్వహించాలని రాష్ట్ర చైర్మన్ గారు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రేపు శ్రీకాకుళం నుండి, అలాగే అనంతపురం చిత్తూరు నుండి 3 టీములుగా విజయవాడకి చేరుకునేటట్టు సైకిల్ ర్యాలీ, స్కూల్లో పరిసర ప్రాంతాల్లోని జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ చెందిన విద్యార్థులు 3-4 వేల మంది విద్యార్థులతో స్టేడియంలో ఆ రోజు మేము ఒక కార్యక్రమాన్ని నిర్వహించదలిచాం. జిల్లా కలెక్టరు, ఎస్పీ గారు, అలాగే జిల్లాలోని అన్ని అధికారులు కూడా ఆ రోజు వేదిక మీద ఉండి విద్యార్థులకు సేవా కార్యక్రమాల గురించి మరి హైజీనిక్గా ఉండండి, ఆరోగ్యం పొందండి అనేటువంటి 3వ స్లోగన్, ఈ 3 స్లోగన్తో విస్తృత ప్రచారం చేస్తూ జరిగే కార్యక్రమంలో 22 తారీఖు మధ్యాహ్నం వాళ్ళు చేరతారు. ఇక్కడ 2 గంటలకి ఈ మస్తాన్ దర్గా నుంచి పాత కూరగాయల మార్కెట్ నుంచి అద్దెకి బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కొత్త మార్కెట్ ద్వారా మళ్ళీ సాయిబాబా గుడి నుంచి యూత్ రెడ్ క్రాస్ రెడ్క్రాస్లో మనది ఇప్పుడు స్టేట్ ఫస్ట్లో ఉన్నాం. మేము మన జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ 140,000 అయిందండి, 140,000 మందిని 73 లక్షల 73 వేల మంది ఇవాళ విద్యార్థులు దీంట్లో యూత్ రెడ్ క్రాస్ జిల్లా రెడ్ క్రాస్ని దానికి ముఖ్యంగా మన డిఓ గారి సహకారం కూడా ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలని ఆదేశించారు, వాళ్ళందరూ కూడా దీనిలో మెంబర్షిప్ చేరమని, ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళు ఇయర్లీ కొంత అమౌంట్ కూడా వాళ్ళు రీచ్ చేయాలి, అవన్నీ కూడా చేశారు. అలాగే ఆర్ఐఓ గారు ఇంటర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మొత్తం అన్ని కాలేజీలు ఆయన చేశాడు. అలాగే మన యూనివర్సిటీ అధికారులు కూడా యూనివర్సిటీలో ఉన్న డిగ్రీ కాలేజీ అన్నీ కూడా చేశారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం మనకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు, విద్యార్థులు అందరూ కూడా ఇవాళ రోజు మీకు మన జిల్లాలో ప్రతిరోజు 2-3 కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయండి. ఎక్కడో చోట రెడ్ క్రాస్ అన్న, యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ అనే వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అందువల్ల మన ప్రకాశం జిల్లా అంటే రాష్ట్ర శాఖకి ఇప్పుడు ప్రత్యేకమైన ప్రేమ. అంతకుముందు అంటే లిమిటెడ్గా ఒక రక్తదానానికి మెడికల్ క్యాంపు ఈ రెండే బేస్గా ఉండేవి. ఈ మనం ఇప్పుడు డిఫరెంట్గా కార్యక్రమాలు చేస్తున్నారు, ముఖ్యంగా అసలు కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో వారోత్సవాలు జరిపాం, విద్యార్థుల యొక్క వాళ్ళు ఉన్న అన్ని టాలెంట్స్ని చేసి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాం వాళ్ళకి. ఆ ప్లాట్ఫామ్లో అనేక పాటలు పాడడం కానివ్వండి, డ్యాన్స్ చేయడం కానివ్వండి, లేకపోతే అన్ని రకాల అలాగే అద్భుతంగా వికలాంగులకు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనం చేయగలిగాం. ఇవన్నీ కూడా నిజంగా మీ కోఆపరేషన్ కూడా దీంట్లో భాగం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మనం అందరం సమష్టిగా మనం చేస్తున్న కార్యక్రమం, ముఖ్యంగా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాల్లో మీ సహకారం చేస్తున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ క్యాంప్ పెట్టామనుకోండి, మెడికల్ క్యాంప్ ఫలాన చోట జరగబోతోంది అనే వార్త 1,000,000 మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. జరిగిన తర్వాత వార్త రాక పెద్ద విషయం కాదు, కానీ జరగబోయే విషయాన్ని వార్తలు ఇంతటితో సమాప్తం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అసెంబ్లీ ఎన్నికలలో చూపిన ఆదరాభిమానాల కంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో రెట్టింపు అభిమానం ప్రజలు చూపించారని వెల్లడించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. నమస్కారం, చూస్తూనే ఉండండి మీ జయం జయ న్యూస్.